వివరాల్లోకి వెళ్తే, కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం, భూగర్భ జలాల కార్యాలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ కార్యాలయంలో పని ఉంటే సిబ్బంది రాత్రి వరకు పనిచేసుకునే అవకాశం ఉన్నా కేవలం సిబ్బంది మాత్రమే పనిచేయాలి. అలాంటిది ప్రైవేటు వ్యక్తి కోసం రాత్రి 7:30 వరకు కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని భూగర్భ జలాల అధికారి అసిస్టెంట్ డైరెక్టర్ సతీష్ యాదవ్ ఓ ప్రైవేటు వ్యక్తి కోసం వెయిట్ చేయడం పట్ల పలు విమర్శలు వస్తున్నాయి. నిన్న కురిసిన భారీ వర్షానికి కలెక్టర్ కార్యాలయంలోనికి వర్షం నీరు వచ్చిందని పలువురు రిపోర్టర్లు కార్యాలయంలో లైట్లు వెలిగి ఉండటాన్ని చూసి ఏం జరుగుతుందో తెలుసుకుందామని వెళ్లేసరికి అధికారులు తమ పని కాకుండా ఓ ప్రైవేటు వ్యక్తి కోసం హైదరాబాద్ నుండి వస్తున్నాడని, అతను భూపాల్పల్లి చెందిన వ్యక్తి, హైదరాబాద్ నుండి 100,000 రూపాయల సంతకం కొరకు వెయిట్ చేస్తున్నట్లు తెలిసింది. దీంతో సదరు వ్యక్తిని ప్రశ్నించగా మా సేటు అధికారితో మాట్లాడారు, అధికారి ఎంత రాత్రి అయినా వెయిట్ చేస్తానని చెప్పడంతో రావడం జరిగిందని తెలిపాడు. మీరు అన్నారు కదా విలేకరులు కలగమన్నారు, నేను ఏమంటాను చెప్తాను. అన్ని షీట్లలో డేటా ఎంటర్ చేయాలి, అన్ని డిపార్ట్మెంట్ నుంచి డేటా కలెక్ట్ చేసి అది ఎంటర్ చేసి సాఫ్ట్వేర్ ఉంటుంది అందులో చేయాలి. అది ఆ టైం లోపల మేము సబ్మిట్ చేయాలి అంటే అది ఏ టైం వరకైనా అవ్వచ్చు. వర్కింగ్ డేస్ టైంలోనే చేస్తాము, అదే టైంలోనే చేస్తాము అంటే కాదు కదా. ఎందుకు నా పేరు ఎందుకండి, ఏమున్నది పేరు మాట్లాడండి చెప్పండి. మాది జీఈస్ వర్క్ నడుస్తుందండి, జీఈస్ వర్క్ నడుస్తుంది. సెప్టెంబర్ 10 వరకు మాకు టార్గెట్ ఉంటుంది, ప్లస్ అదర్ వర్క్స్ కూడా ఏమైనా ఉంటే చేసుకుంటూ ఉంటాం. మాది ఉదయం మాకు ఫీల్డ్స్ తక్కువ ఉన్నది, ఫీల్డ్కి పోయి వచ్చేసి అవసరం ఉన్న టైంలో ఇప్పుడు ఎక్కువ అవసరమైతే ఎక్కువ టైం కూడా ఉంది, చేయాల్సి కంప్లీట్ చేయాల్సి ఉంటుంది పని. చేయాల్సి వచ్చినప్పుడు చేస్తూనే ఉంటాం, వర్క్ ఉన్నప్పుడు చేస్తాం. మేమా? మేము అంటే మా ఫీల్డ్ స్టాఫ్ అయితే వాళ్ళు ఫీల్డ్కి వెళ్ళిపోతారు, ఒక్కొక్కసారి ఫీల్డింగ్ చేయాల్సి వస్తుంది. మాకు బయోమెట్రిక్ కూడా ఉంది ఆఫీస్లో, మామూలుగా 10:30 వచ్చేస్తాం, బయోమెట్రిక్ పెడతాం. బయోమెట్రిక్ 10:30 ఉంటుంది, సాయంత్రం 12 దాన్ని బట్టి ఉంటుంది, 6:00 7:00 8:00 అంటే బట్టి కాదు, ఆఫీస్లో వర్క్ని బట్టి మేము చేస్తుంటాం. సార్ ఇప్పుడు మేము ఫీల్డ్కి వెళ్తే మార్నింగ్ 6-7 వెళ్తాం, ఒకవేళ రిపోర్ట్ చేయాలనుకుంటే ఈవినింగ్ వచ్చి చేస్తాం, లేకపోతే ఓకే నెక్స్ట్ డే వస్తాం. జనరల్ టైమింగ్స్ అయితే 10:30 to 5:30. చెప్పాను కదా, చెప్పారండి మాట్లాడు. మేము 9:00 కూడా చెప్పారు.